వెల్కమ్ టు ఎనీనా న్యూస్. ముందుగా వార్తల్లో హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా కాటినపల్లి వద్ద రాజీ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ లో ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం. రంగారెడ్డి జిల్లా కార్తాల మండలంలో టీఆర్ఎస్ పార్టీలోనికి భారీగా యువకుల చేరిక. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా కాటినపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న సంఘటనలో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మంథని కృష్ణవేణి పాఠశాల యజమాని అరుణ్ కుమార్, భార్య సౌమ్యతో పాటు ఇద్దరు చిన్నారులు అఖిలేష్, సౌమ్యలతో కలిసి హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ లో అరుణ్ కుమార్ తమ్ముడు సాయి కుమార్, బామ్మర్ది ఓం ప్రకాష్ లను పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ కల్పించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని గమనించక ఢీకొనడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. రాత్రి 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. నలుగురి మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న డీసీపీ సుదర్శన్ గౌడ్ సంఘటన పూర్వపరాలను ఆరా తీశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చైతన్య నగర్ లో వెలిసిన శ్రీ 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 ఉమామహేశ్వర పరివార దేవత మరియు ధ్వజస్తంభం దివ్య విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ మహోత్సవం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమత్తు భాస్కర్రావు, నగరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ నాగలక్ష్మి భార్గవ్, మిర్యాలగూడ డిఎస్పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా భక్తుల లక్ష్మారెడ్డి అన్నదాన కార్యక్రమం మరియు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండలంలోని రెడ్ల రేపాక గ్రామానికి చెందిన సిరికొండ వెంకటేష్, దంతూరి సిరి అనే ప్రేమికులు వేరువేరు ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన విషయం విదితమే. ఈ ఆత్మహత్యలకు సంబంధించిన నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంకటేష్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ వెంకటేష్ మృతదేహంతో ఇంటి ఎదుట గ్రామస్తులు బైఠాయించి నిరసనకు దిగారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా ఏసీపీ రమేష్ పర్యవేక్షణలో ప్రత్యేక బలగాలు రంగంలోకి దించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నిరసనకు రజక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలత మద్దతు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వెంకటేష్ కుటుంబానికి న్యాయం జరగాలంటూ ఆమె డిమాండ్ చేశారు. స్థానిక ఎస్ఐ ఇద్రిస్ అలీ జరిగిన సంఘటన విషయమై దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 4.5 సంవత్సరాలుగా ప్రతిరోజు ఏదో ఒక చోట మా చాకలి బిడ్డలను చంపి పారేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ కూడా రెడ్ల రేపాకలో కూడా సిరికొండ వెంకటేష్ను పాపిరెడ్డి తన కుమార్తె పెళ్లి చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకొని మరి ఆమె ఇష్టానుసారం వెళ్ళిపోతే దానికి కారణం మా చాకలి బిడ్డ వెంకటేషే కారణం అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను తను పిలిపించుకొని, నేను 10 ఎకరాలు
అమ్మేసైనా మీ వాళ్ళని చంపేస్తానని వాళ్ళని తల్లిదండ్రులను బెదిరింపులకు గురి చేసిన పాపిరెడ్డిని వెంటనే ఉరి తీయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే ఆసరా అయినటువంటి ఈరోజు వృద్ధాప్యంలోకి వెళ్తున్న తల్లిదండ్రులకు ఆసరా అయినటువంటి వెంకటేష్ను నిర్దాక్షిణ్యంగా వెంకటేష్ చావుకు ఈరోజు కారణమైనటువంటి పాపిరెడ్డిని కఠినంగా శిక్షించాలని కోరుతూ అదే సమయంలో ఇవాళ పాపిరెడ్డి ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు అతను ఏదైతే 10 ఎకరాల భూమి అమ్మి చంపేస్తానన్నాడో ఈరోజు ఖచ్చితంగా 5 ఎకరాల భూమిని వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలా. 10 లక్షల రూపాయలను వాళ్ళ కుటుంబానికి ఈరోజు తను ఇవ్వకపోతే 10 లక్షల రూపాయలు ఇవ్వకపోతే పాపిరెడ్డిని ఎక్కడ మేము వదిలిపెట్టే అంశమే లేదు. అదే సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మేము అతన్ని మా అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. ఏ రకమైన అదుపులోకి తీసుకున్నారు అనేది కూడా మరొకసారి వారు స్పష్టం చేయాలా. ఏమేమి కేసులు ఇక్కడ మరి పెట్టారో కూడా మాకు తెలియజేయాలా. 307 కేసును ఈరోజు ఇమ్మీడియట్గా ఇక్కడ కూడా 307 అతని మీద మర్డర్ కేసు బుక్ చేయాలని చెప్పి చాకలేసి సాధన సమితి డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే 307 మీరు పెట్టకపోతే హైదరాబాద్లో మీ డిపార్ట్మెంట్ ద్వారా హైదరాబాద్లో 307 అయిందా లేదా తెలుసుకునే తక్షణమే ఇప్పుడే మాకు వివరించాల్సిందిగా ఎస్ఐ గారిని కూడా కోరుతా ఉన్నాం. అతని మీద 307 బుక్ కావాల్సిందే. అతని కుటుంబాన్ని పాపిరెడ్డి హత్యకు కారకుడు కనుక ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకోవాలా. 5 ఎకరాల భూమి 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోకపోతే పాపిరెడ్డి అంతు చూస్తామని కూడా ఈ సందర్భంగా. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇందిరానగర్ లో 3 నెలల క్రింద అలంకృత శారీస్ వస్త్రాలయం ఓపెన్ చేశామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. మా దగ్గర కంచి, ఉప్పాడ, లైట్ వెయిట్ పట్టు, బెనారస్, కోయంబత్తూర్, చందేరి, కోట, ప్యూర్ సిల్క్ లాంటి అన్ని రకాల వెరైటీస్ మా వద్ద లభించును. అన్ని రకాల వస్త్రాలు సరసమైన ధరలకే లభించును. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరని మనవి. వెల్కమ్ బ్యాక్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని చౌరస్తాలో సుమారు 80 మంది భారత్ గ్యాస్ వినియోగదారులు రోడ్డుపై అడ్డంగా గ్యాస్ సిలిండర్లను పెట్టి నిరసన వ్యక్తం చేశారు. 2009 నుండి తుంగతుర్తి మండల కేంద్రంలోని అన్ని గ్రామాల మహిళల సమభావన సంఘాల ద్వారా వచ్చిన దీపం పథకం గ్యాస్లను మోత్కూరు నుండి ప్రతి శుక్రవారం వచ్చి తుంగతుర్తిలో గ్యాస్ పంపిణీ చేసేవారు. కానీ గత 3 వారాలుగా మోత్కూరు నుండి గ్యాస్ రావడం లేదని, దానివల్ల చాలా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కావున అధికారులు వెంటనే స్పందించి మోత్కూర్ భారత్ గ్యాస్ డీలర్లపై తగు చర్యలు తీసుకోవాలని, అంతేకాక తుంగతుర్తిలోనే గ్యాస్ గోదాంను నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా, వినియోగదారులు సుజాత, రామక్క, ఆనందరావు, శ్రావణ్, యశోద, పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం మొత్తం పేదల పథకం కింద పేదోళ్లకు గ్యాస్ పథకం, దీపం పథకం కింద గ్యాస్ ఇచ్చినాయి. ఆ గ్యాస్ లు తుమ్మూరు నియోజకవర్గం మొత్తం, మండల కేంద్రం మొత్తం ఇక్కడ తుమ్మూరు వస్తుంది కాబట్టి మాకు లోకల్లో మాకు గోదాము ఉండాలి. మెయిన్ మాకు గోదాము ఉంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చే రవాణా సౌకర్యం కానీ ఏదైనా ఉన్నది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకుంటున్నారు కాబట్టి మాకు తుమ్మూరుల గోదాము ఉండాలి, భారతదేశ గోదాము ఉండాలి. మోత్కూరు నుంచి వచ్చేసరికి వాళ్ళు వస్తున్నాం అని 3-4 వారాల నుంచి తిప్పుతున్నారు మమ్మల్ని. మా వేరే ఊళ్ళ నుంచి వచ్చేటోళ్ళు వాళ్ళ ప్రయాణ సౌకర్యాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళు తిని తినక కూడా తిరుగుతురు. అది కాకుండా మాకేందంటే లోకల్ మాత్రం మాకు సపరేట్ భారత్ గ్యాస్ గోదాము ఉండాలి అంతే. భారత్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు తుంగతుర్తి భారత్ గ్యాస్ సంబంధించిన ఏజెన్సీ వాళ్ళు తుంగతుర్తి ప్రాంతానికి గ్యాస్ సరఫరా చేయాల్సి ఉంది. 3 వారాల నుంచి కూడా ఇలా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి ప్రతిరోజు వస్తున్నాం అని చెప్పేసి 3 వారాల నుంచి రాకపోయేసరికి ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు వర్షానికి చాలా ఇప్పటి రావడం, గ్రామాల నుంచి వెళ్ళి మండల కేంద్రానికి వచ్చి పోయి వాళ్ళ మీద రవాణా ఛార్జెస్ అనేటి వాళ్ళని భరించుకుంటూ ఇప్పటికి 3 వారాల నుంచి కూడా వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా జరుగుతుంది కాబట్టి వెంటనే
ప్రభుత్వ అధికారులు స్పందించి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి భారత్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుని వీలైనంత త్వరగా తుంగతుర్తిలో భారత్ గ్యాస్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ సభ్యుల సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా కార్తల్ మండలం మైసమ్మగండి గ్రామ పంచాయతీ పరిధిలోని కాన్గుబావి తాండా, గంగుమర్ల తాండా మరియు పోచమ్మగడ్ల తాండాలలోని వివిధ పార్టీలకు చెందిన యువకులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మండల నాయకుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువాని కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కడప ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో సీఎం రమేష్ చేస్తున్న దీక్షకు విజయవాడ ఎంపీ కసినేని శ్రీనివాస్ మద్దతు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో ఉచితంగా అక్షరాభ్యాసాలు నిర్వహించారు. మూలనక్షత్రం సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు తల్లిదండ్రులకు దేవస్థానం తరఫున ఉచితంగా అక్షరాభ్యాస సామాగ్రి పంపిణీ చేశారు. ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి జిల్లా కాటనపల్లి వద్ద రాజీవ్ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ లో ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం. రంగారెడ్డి జిల్లా కార్తాల మండలంలో టీఆర్ఎస్ పార్టీలోనికి భారీగా యువకుల చేరిక. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్డీ9 న్యూస్.